హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాథాట్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు సింపుల్గా మనం ఉండాలి అనేది బియ్యపురవ్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాల్సింది కంపల్సరీగా పాచ్ చేసేయండి. స్టవ్ ఆన్ చేసేసి ఇలాంటి ఒక వెడల్ పట్టి ప్యాన్ పెట్టేసుకోండి. 1.5 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం బియ్యపురవ్ ఎంతైతే తీసుకుంటామో దానికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఇవి ముందుగా నానబెట్టేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. మనం బియ్యపురవతో చేసే ఉండాలు చాలా ఈజీగా అయిపోతాయండి. మీ దగ్గర ఏ పిండి అవైలబిలిటీగా ఉంటే ఆ పిండితో మీరు చేసేయండి. బియ్యపు పిండి కానీ బియ్యపురవతో కానీ ఉండాలు చేసుకోవచ్చు. పచ్చిశనగపప్పు మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి, ఇట్లా 2గా డివైడ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం బియ్యపురవని యాడ్ చేసేసుకుందాం. ఉండలు లేకుండా తిప్పుకుంటూ ఉండండి ఇలాగా. ఇలా వస్తుందన్నమాట మనకి పొడి పొడిగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కూల్ అయినాక మనం ఒక ఉండలాగా చేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోండి. ఇది పచ్చి పాలు మీద తీస్తారు చూసారా, అదనమాట నెయ్యి. నేను మన నిన్న మా అత్తని అడిగాను అన్నమాట. ఇలాంటి 1 వెడల్పాటి ప్లేట్ తీసుకొని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేద్దాం, లేదంటే ఈ ప్యాన్లోనే ఉంటే ఇంకా హీట్గానే ఉందండి ఇది. కొంచెం కూల్ అయింది. ఇప్పుడు మనం బాల్స్ లాగా చేసుకోవటమే. మనం నెయ్యి వేయటం వల్ల ఏంటంటే సాఫ్ట్గా వస్తున్నాయి అన్నమాట. సో చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీగా ఇలా వంటలు చేసుకోవచ్చండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.